ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ చెప్పేటప్పుడు మనము మన శరీరంలోని వ్యవస్థలు ఒక్కొక్క ఆర్గాన్ గురించి మనం పరిచయం చేసేటప్పుడు ఈ విధంగా ఒక బుక్ మాదిరిగా మనం తయారు చేసామంటే దీనిలో అంటే ఒక్కొక్క అవయవం గురించి పరిచయం చేస్తాము. చేసేటప్పుడు మామూలుగా బోర్డు కాకుండా లేకుండా టీఎల్ఎం కాకుండా అంటే మామూలుగా మన టీఎల్ఎం బుక్లోనే కాకుండా ఇది మానవ శరీరం ఇట్లా ఉంటుంది పైన క్లెయిమ్లో ఉంటుంది అంతే. వాడికి అంతర్గతంగా ఉండే అవయవాలు మనకు పిల్లాడు ఐడెంటిఫై చేయలేడు. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తుంది శరీరం. దీనిలో నెక్స్ట్ వచ్చేసి అస్థిపంజరం వచ్చేస్తుంది, అది చూపిస్తాం. నెక్స్ట్ వచ్చేసి రక్త ప్రసరణ వ్యవస్థ. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఏ విధంగా తీసినా మళ్ళా ఫిక్స్ అయిపోతాయి శరీరం నుంచి కింద వరకు వచ్చేస్తాయి ఇవి. నెక్స్ట్ శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు అనేది పరిచయం అవుతుంది. నెక్స్ట్ సార్ జీర్ణ వ్యవస్థ, జీర్ణాశయం, పేగులు ఇవన్నీ అంటే ఒక